ప్రేక్షకులారా నిన్నటికి నిన్న ప్రచురితమైన వార్త ఏంటంటే కేసీఆర్ గారు చేసిన కీలక వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంపై కూలదోసే కుట్ర బీజేపీ అన్ని రాష్ట్ర కే రాష్ట్ర ప్రభుత్వాలని కూలదేయాలని చూస్తుంది బీజేపీ కాకుండా వేరే పార్టీలు పాలించే రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలని కూలదేసే విధంగా కుట్ర పన్నుతుంది అని కేసీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఇది ఎప్పుడు ఎన్నికలకు ముందు జరుగుతూ ఉంటుంది ప్రతి ఎన్నికలకు ముందు ఎప్పుడు దుబ్బాక ఉప ఎలక్షన్ మరియు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మళ్ళీ కాసేపు కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ అంతా మామూలే అవుతుంది బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఇది నిజమైన గొడవ లేకుంటే తాత్కాలిక గొడవ అనేది మనం ప్రతి మూడు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి చూస్తూనే ఉన్నాం ఒక విధంగా వ్యవసాయ బిల్లులని టీఆర్ఎస్ ప్రభుత్వం కరాఖండిగా ఖండించింది అది నిజం అందుకుగాను బీజేపీ పెద్దలు కేసీఆర్పై చా కాస్త కోపంగా కూడా ఉన్నారు ఎందుకంటే ఎన్ని సిఫార్సులు చేసినా కూడా ఆ వ్యవసాయ బిల్లులకి తన మద్దతును తెలిపలేదు అనేది వారి కోపం కానీ దయచేసి నిజంగా కేంద్ర ప్రభుత్వం కూలదిశ కుట్రలు చేస్తుంటే మీరు బహిర్గతం చేయండి నిజంగానే కేసీఆర్ అవినీతి చేస్తుంటే బీజేపీ బహిర్గతం చేయాలి అంతేకాని ఈ దాగుడు మూత ఆటలు ఎన్ని రోజులు మళ్ళీ ఐదు సంవత్సరాల ఎలక్షన్స్ వరకైనా ఎప్పుడైనా ఎలక్షన్స్ వస్తేనైనా ఈ దాగుడు మూతలు నిజంగా ప్రజలు విసిగిపోతున్నారు ప్రజలకు నిజం తెలియాలి ఈ దాగుడు మూతలా ఇవి నిజాలా ఒకవేళ కేసీఆర్ అవినీతి చేశారు అని మీరు ప్రతి పదే పదే పత్రికల్లో ఎక్కడం కాదు వాటి ప్రూఫ్స్ బయట పెట్టగలిగితే మీరు నిజంగా హీరోలు అవుతారు అలాగని బీజేపీ కేంద్ర పెద్దలు కూడా ఎంత సహాయం చేయలేదు అంత సహాయం చేయలేదు అని పత్రికల్లో స్టేట్మెంట్స్ ఇవ్వడం కంటే మీరు ఆ ప్రూఫ్స్ని మొన్నటికి మొన్న కేటీఆర్ గారు ఒక ప్రూఫ్ని కేట్ ట్విట్టర్లో పెట్టారు మాకిచ్చింది అంత సహాయమే కానీ బీజేపీ పెద్దలు చాలా సహాయం చేశాము కరోనా సమయంలో అని గొప్పలు చెప్పుకుంటూ పోతున్నారు అని అలాంటి ప్రూఫ్స్ మీరు బయట పెట్టండి ఊరికి స్టేట్మెంట్లు ఇచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలతో మేమిది చేసాం వాళ్ళు రాష్ట్రం చేయలేదు రాష్ట్రం సహకరించలేదు కేంద్రం సహకరించలేదు ఇలాంటి దాగుడుమూతలు ఎవరు హర్షించరు సార్ ప్రతి ఎన్నికలకు ముందు చూస్తూనే ఉన్నాం ప్రతి ఎన్నికల తర్వాత మళ్ళీ మామూలుగా మారిపోతుంది బీజేపీ కూడా ఈ దేశ కుట్రల్ని పక్కన పెట్టి తన కేంద్ర పాలనపై దృష్టి పెట్టాలని మనందరం కోరుకుందాం జై హింద్